మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 5 కోట్లతో నిర్మించిన వ్యవసాయ గ్రీన్ మార్కెట్ యార్డ్ ప్రారంభించిన ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ముప్పిరెడ్డిపల్లికి చెందిన 379 మంది భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు అందజేసిన మంత్రి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. తూప్రాన్ పట్టణంలో 22 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు. మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు హరీష్ గారు, మన జెడ్పీ చైర్మన్ సోదరిమణి, పిల్లలకు, జర్నలిస్ట్ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ తూప్రాన్లో మార్కెట్ యార్డ్ అయిందంటే మన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండడం వల్లే జరిగింది. నిజంగా ఇది జరిగే పనేనా? అసలు గజ్వేల్లోనే మార్కెట్ సరిగా లేకుండే, కానీ ఇలా కేసీఆర్ గారి దయ వల్ల మన అదృష్టం, మన దగ్గర కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది ఈ తూప్రాన్ ప్రజల, గజ్వేల్ ప్రజల అదృష్టం అని చెప్పుకోవాలి. ఆయన ఇక్కడ అడుగుపెట్టిండు, మన తూప్రాన్ గజ్వేల్ రూపురేఖలు మారిపోయినాయి. ఇలా తూప్రాన్లో 5 కోట్ల రూపాయలతో గ్రెయిన్ మార్కెట్ ఏర్పడ్డది, 11 కోట్ల రూపాయలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టుకున్నాం, 2 కోట్ల రూపాయలతో వేసైడ్ మార్కెట్, రోడ్డు మీద పాపం దుమ్ముల ధూళిల వానకు ఎండకు చలికి అక్కా జల్లెలు కూరగాయలు అమ్ముకుంటుంటే చూసి ముఖ్యమంత్రి గారే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంది, ఒక మంచి మార్కెట్ కట్టమంటే 2 కోట్ల రూపాయలతో వేసైడ్ మార్కెట్ కట్టుకున్నాం. ఏమా హేమీలు ఇక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నా కనీసం ఒక మార్కెట్ కూడా లేకుండే, పండిన పంట అమ్ముకోవడానికి ఈ ప్రాంత రైతులకు ఒక మార్కెట్ యార్డ్ లేని పరిస్థితి ఉండే. కానీ అలా కేసీఆర్ గారి దయతోని మన తూప్రాన్లో 3 మార్కెట్లు, 5 కోట్ల రూపాయలతో గ్రెయిన్ మార్కెట్, 11 కోట్ల రూపాయలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్, 2 కోట్ల రూపాయలతో వేసైడ్ మార్కెట్ ఏర్పడ్డదంటే ఇవాళ ఇది ముఖ్యమంత్రి గారి చెలవ. మనం కూడా యాడ్ చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారిని యాడ్ చేసుకోవాలి. ఇవాళ మా అక్కా చెల్లెలు కూడా గుర్తు చేసుకోవాలమ్మా. ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది, ఎప్పుడో 2008 13-14 ఏళ్ల కింద ముచ్చట ప్లాట్లు ఇస్తాము ఇస్తాము అని ఊరిచ్చింది తప్ప గత ప్రభుత్వాలు చేయలేకపోయింది. కానీ ఇవాళ లేఅవుట్ చేసి, రోడ్లు చేసి, సౌకర్యాలు చేసి ఇవాళ 13-14 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మన టీఎస్ఐసి లేఅవుట్లో ఇవాళ మీకు పట్టాలు ఇవ్వడం కూడా నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. మా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు ఎప్పుడు కనబడ్డా నేను అదే అడుగుదు, ఏమయ్యా సార్ ప్లాట్లు ఇప్పి, ఏమయ్యా సార్ ప్లాట్లు. ఒకసారి ఆయన క్రికెట్ మ్యాచ్ పెట్టింది నన్ను పిలిచి, బహుశా అందుకే పెట్టినట్టున్నారు క్రికెట్ మ్యాచ్. ఒకసారి అదే ఏరియాలో క్రికెట్ మ్యాచ్ పెట్టి నన్ను పిలిచింది, బహుశా ఈ ప్లాట్ల కోసమే పిలిచిండేమో అనిపించింది. అప్పుడు 8 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఈ ప్లాట్ల సమస్య కూడా ఇవాళ అక్కా చెల్లెల చేతుల్లో ఆ పట్టాలు పెట్టడం, ప్లాట్లు పెట్టడం కూడా చాలా సంతోషం. ఇవాళ ధర కూడా బాగా పెరిగింది, నాకు తెలుసు 10,000 ఉంటుందా. ఆ ప్లాట్లు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం.